అదే సినిమా చూసి ఆ లాస్ట్ లో ఆ ఒక చిన్న టైటిల్ పడింది అనమాట. ఆ టైటిల్ చూసిన తర్వాత కొంచెం హడావిడిగా పరిగెట్టేస్తున్నాను, సారీ మర్చిపోయాను అనమాట. మాట్కోలేదు మనం. అదే ఇప్పుడే నా బొంద అచ్చి బొంద ఏంటి వాటిస్తారు సినిమా స్కంద స్కంద సినిమా చూసి రావడం జరిగింది అనమాట. స్కంద ది అటాకర్ అని చెప్పి కింద ట్యాగ్ లైన్ పెట్టినప్పుడే నాకు అర్థం అవ్వాల్సింది అటాక్ ఎవరి మీద జరగబోతుందో అని. రామ్ ఇస్ లుకింగ్ వెరీ డిఫరెంట్, హియాస్ గాట్ డిఫరెంట్ లుక్స్. అసలు మన బోయపాటి మన రామ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అసలు యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ట్రైలర్, అరుపులు, కేకలు, అసలు ఏం జరుగుద్ది అన్న కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వెళ్ళిన తర్వాత అటాక్ డైరెక్ట్ గా మన మీద జరిగిపోయిందని చెప్పి చాలా క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో మనకి ఎక్కడా కొత్తతనం లేని ఒక పురాతనపు స్టోరీని పురాతనపు ప్రెజెంటేషన్ లోనే మన ముందుకు తీసుకొస్తారనమాట. సినిమా స్టార్ట్ అవడం మనకు నార్మల్ గా క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు, కాకపోతే ఈ సినిమాలో విలన్లు ఇంట్రడ్యూస్ అవుతుంటారు అనమాట. ఆ విలన్లు కూడా రెండు స్టేట్స్ సీఎం అని చెప్పి, మరి రెండు స్టేట్స్ సీఎంస్ ని విలన్ గా పెట్టమని ఎవరు ఐడియా ఇచ్చారు నాకు తెలియలేదు, కానీ అలా విలన్ గా పెట్టారు అనమాట. వాళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్ లో ఇలా గట్టిగా నించొని గట్టిగా అరుచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటూ గొడవ చేసుకుంటూ ఉంటారే తప్ప అబ్బా వాటే పవర్ఫుల్ విలన్ అన్నట్టు ఇద్దరికి పెద్ద క్యారెక్టర్స్ ఏం లేవన్నమాట. నార్మల్ గా బోయపాటి సినిమాల్లో ఇంట్రొడక్షన్ షాట్ అంటే గూజ్ బంప్స్ ఇదే కొట్టేసి ఇంట్రొడక్షన్ షాట్ లాగా ఉంటుంది. ఇక్కడ రామ్ ఇంట్రొడక్షన్ షాట్ బానే ఉంది, కానీ అసలు బోయా వాటే అన్న కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ షాట్ అయితే నాకు అనిపించలేదు బాబు. ఫస్ట్ హాఫ్ లో మరి హీరోకి హీరోయిన్ కి మధ్యలో అది రొమాన్స్ అనాలో, అది లవ్ యాంగిల్ అనాలో, మరి అది బో యాంగిల్ అనాలో, మనం పో యాంగిల్ అనాలో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి అలా ఒక యాంగిల్ పెట్టారనమాట. నో నో సెంటిమెంట్, నో ఎఫెక్షన్, నథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ యాంగిల్ అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ లో ఏదో ఒక ట్విస్ట్ పెట్టినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్ లో స్టోరీని తీసుకెళ్లి అది మనకు నార్మల్ గా అర్థమైపోద్ది అనుకోండి, నేను చెప్పేస్తాను అనుకోకండి, మీరు చూసినప్పుడు మీకు కూడా అర్థమైపోద్ది. ఆ ట్విస్ట్ కి మళ్ళీ పైన ఇంకో లేయర్ ఏదో యాడ్ చేశాను అనుకోని ఇంటర్వెల్ లో ఏదో ఆ బ్లాక్ అలా చూపిస్తారనమాట ఫస్ట్ హాఫ్ లో. కాకపోతే ఆ బ్లాక్ మనం చూసిన వెంటనే సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందనే చాలా క్లియర్ గా మనకు అర్థమైపోద్ది అనమాట. ఇంకా ఫైట్ సీక్వెన్స్ లు ఫస్ట్ హాఫ్ లో రేంజ్ లో ఉంటాయి బాబు. జనాలు గాల్లోకే ఎగిరి తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం గాల్లోకి చూస్తూ ఈ ఫైట్ సీక్వెన్స్ చూడటం బెటర్ భూమి మీద కన్నా. అండ్ దుమ్ము బాగా రేగుతూ ఉంటుంది కాబట్టి ఈ థియేటర్ లో మనం కొంచెం ఖర్చు పది తీసుకెళ్లి ముక్కు మూసుకొని చూస్తే బెటర్, ఎందుకంటే దుమ్మే కనిపిస్తుంటది అనమాట అక్కడ ఫస్ట్ హాఫ్ లో. అబ్బా వాట్ ఫైట్ సీక్వెన్స్ బై బోయా అండ్ రామ్ అనుకునే కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ లు కూడా లేవు నాయన. మనం అలా కూర్చుంటూ ఇదేంట్రా ఎంత ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా ఉంది అంటారా ఫైట్ సీక్వెన్స్ అనేటట్టు ఫస్ట్ హాఫ్ లో ఫైట్ సీక్వెన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ హోల్ మూవీ ఏమిటంటే నార్మల్ గా మనం ఇంట్లో ఫ్యాన్ లో అవి తీసి పక్కన పడేయచ్చు అనమాట. ఎందుకంటే గట్టిగా ఎవరిచేతనే అరిపించుకుంటే మెయిన్ గా, లేకపోతే బోయపాటి సినిమా అయినా మనం ల్యాప్టాప్ లో పెట్టుకుంటే గాలి ఎలా ఫటక్ ఫటక్ అని చెప్పి మొహం మీద కడుతూ ఉంటుంది అనమాట. ఫైట్లు జరుగుతున్నా, అక్కడ సెంటిమెంట్ జరుగుతున్నా, ఎమోషన్ జరుగుతున్నా, మనుషులు చచ్చిపోతున్నా, ఏం జరుగుతున్నా గాలి మాత్రం అలా చెప్పాల మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఫ్యాన్లు అవి కట్టేసి హ్యాపీగా మనం బోయపాటి గారి సినిమా చూస్తే గాలి అలా వస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మనం ఎలా అయితే ఉంటది అనుకుంటామో అలాగే ఉంటది నాయన. ఇంకా సెకండ్ హాఫ్ లో మన బోయపాటి గారు ఎమోషన్స్ ట్రై చేశారనమాట. ఆ ఎమోషన్స్ లో ఒక క్లాస్ పీకే సీన్ ఉంటుంది, మన రామ్ అందరికి కలిపి ఒక క్లాస్ పీకుతాడు అనమాట. ఆ క్లాస్ పీకిన తర్వాత ఇంకా రామ్ ని స్విచ్ ఆఫ్ చేసి ఒక లెంగ్తి ఎమోషనల్ సీన్ మన శ్రీకాంత్ గారితో మన ముందుకు తీసుకొస్తారు. అసలు ఆ ఎమోషనల్ సీన్ చూస్తుంటే అక్కడ ఎమోషన్స్ పండక, ఇక్కడ మనకి ఏ ఎమోషన్స్ రాక, అసలు దీన్ని ఏ ఎమోషన్ అనాలో మరి ఏమనాలో, బో ఎమోషన్ అనాలో మరి ఏమనాలో తెలియదు, కానీ బోయోషన్ అనుకొని మనం ఆ ఎమోషన్ ని పక్కన పెట్టేద్దాం అన్నట్టు ఆ ఎమోషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఎమోషన్ అక్కడ జరుగుతున్నంతసేపు ఇక్కడ మన ఆర్టిస్టులు మళ్ళీ ఆ ఫ్యాన్ గాలికి అని చెప్పి ఇలా వెనక్కి జరగడమే తప్ప అక్కడ నుంచే మనం ఎమోషన్ ఎత్తుక్కోవాలి తప్ప ఇంకా దేంట్లో ఆ ఎమోషన్ లేదనమాట. సెకండ్ హాఫ్ మొత్తం అటాకింగ్ ఏనాయినా, ఇదేంట్రా బాబు రాంబో సినిమాకి వచ్చామే ఏంటి అన్నట్టు ఆ అటాకింగ్ జరుగుతుంటాయి బాబు. సెకండ్ హాఫ్ లో కొంచెం కళ్ళజోడు పెట్టుకోండి అయినా కళ్ళజోడు, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఫ్రేమ్స్. అంతమంది అమ్మాయిలు ఎందుకున్నారు, అంతమంది లేడీస్ ఎందుకున్నారు, వాళ్ళందరూ ఎందుకు అలా తిరుగుతున్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, ఎనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ఫుల్ సెటప్ ఏమిటి, అసలు మనం కళ్ళు జిగలు అనిపించేలాగా ఆ మెరుపులు ఏమిటి, ఆ చీరలు ఏమిటి, ఆ రంగులు ఏమిటి, ఆ దుమ్ము ఏమిటి అనేటట్టు సెకండ్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. కళ్ళజోడు పెట్టుకుని వెళ్తే కొంచెం బెటర్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు. ఇంకా అక్కడ నుంచి లాస్ట్ అసలు హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో దడదడలాడే కైండ్ ఆఫ్ ఫైట్. ఈ ఫైట్ మధ్యలో ఉత్తరాయణ ఉత్తరే అనేటట్టు మళ్ళీ కట్ చేస్తే ఒక పాట, దాని తర్వాత మళ్ళీ క్లైమాక్స్ ఫైట్. అసలు ఆ క్లైమాక్స్ ఫైట్ లో అయితే రామ్ ఇలా జస్ట్ కత్తులు పెట్టుకుని అలా లీలా అని చెప్పి ఇలా నడుస్తూ ఉంటే జనాలే అటు ఇటు పరిగెట్టుకుని వచ్చి ఆ కత్తులు గుచ్చుకొని చచ్చిపోతూ ఉంటారు అనమాట. అంత బీభత్సమైన ఫైట్ అనమాట అది. అండ్ కొంచెం జాగ్రత్త బాబు, ఆ రక్తాలు చిందుతూ ఉంటాయి అనమాట ఇక్కడ అక్కడ. ఆ రక్తం మన చొక్కా మీదకి ఏమైనా పడిపోద్దామో కొంచెం చెక్ చేసుకోండి మన థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు. సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ లో మన బోయపాటి గారు మన రామ్ క్యారెక్టర్ కి లుక్కు కి ఒక సెటప్ పెట్టి ఒక రీజనింగ్ ఇస్తారు బాబు.
ఆ రీజన్ ఒక్క రీజన్ చూసి పక్కన ఎక్కడైనా సరే కత్తి లాంటిది ఏమైనా ఉంటే ఆ కత్తితో జస్ట్ అలా ఒక్కసారి గుచ్చుకొని ఆ ఎస్ వీ వాస్ స్కంద అనుకొని థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదాం నా బొంద అనుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట. కానీ ఏమీ దొరకలేదు, ఇప్పుడు ఇంటికి ట్రై చేస్తానది. ఆ రీజనింగ్ మాత్రం అరే ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళు ఈ ఒక్క రీజన్ క్వశ్చన్ చేస్తారేంట్రా అనేటట్టు ఉంటదనమాట. రీజన్ స్కంద కాబట్టి చాలా పొడవాటి గొడ్డళ్ళు, చాలా పొడవాటి కత్తులు. ఇదేంట్రా బాబు ఇది కత్తే, ఇదేంటిది గొడ్డల, ఇదేంటిది ఇలా ఉంది, ఇది బాణమా, ఇదేంట్రా ఇంతమందని ఉంది అనేటట్టు అలాగా షార్ప్గా ఉన్నాయో లేదో కూడా తెలియదు కానీ జనరల్లీ ఇలా అనగానే రక్తం చింది వాళ్ళు అలా పడిపోతుంటారనమాట. కత్తులు గొడ్డల్లే కాదనైనా, కత్తులు గొడ్డల్లే కాకుండా పక్కనున్న హెవీ ఐటమ్స్ని కూడా మన వాళ్ళు ట్రాక్టర్ వెనకాల ఉన్న పొలాన్ని దుమ్మడానికి వాడే కైండ్ ఆఫ్ ఆ వస్తువుని ట్రాక్టర్ని ఇలా చిత్ర విచిత్రంగా వాడి మరీ ఈ సినిమాలో మన స్కంద ఆ ఆయుధాలని వాడి ఫైట్స్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా రామ్ డిడ్ ఇస్ బెస్ట్ ఇన్ దిస్ క్యారెక్టర్ అమ్మా. కొంచెం వెయిట్ కూడా బుట్ ఆన్ చేశాడు. మెయిన్గా ఆ లుక్ ఏదైతే ఉందో సెకండ్ లుక్, కొంచెం ఆ స్కాడ్ లుక్, ఆ లుక్ అయితే అదిరిపోయింది. కాకపోతే ఆ లుక్ని ఇంకొంచెం బెటర్గా వాడుకొని ఉంటే బాగుండేదే అనిపించింది. బట్ రామ్ డిడ్ ఎ గుడ్ జాబ్. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఏం చేశారో నాకైతే తెలియలేదు. ప్రిన్స్ మాత్రం అలా సిక్స్ ప్యాక్ వేసుకొని జస్ట్ అలా టైట్ చొక్కా వేసుకొని అలా నించొని ఉంటాడు అనమాట సినిమా మొత్తం. బోయపాటి నాకు తెలిసి లేడీ క్యారెక్టర్స్ అందరినీ పక్కన నించోబెట్టి అందరిని ఒకసారి గట్టిగా ఏడవమని ఆ షీస్ క్రయింగ్ వెరీ నైస్, ఈ క్యారెక్టర్ పెట్టండి, అరే అమ్మాయి కొంచెం తక్కువ ఏడుస్తుంది, ఆ క్యారెక్టర్ పెట్టేయండి, అరే ఈ అమ్మాయి అసలు ఏడుపు చంపేస్తుంది, హీరోయిన్ చేసేయండి, అరే ఈ అమ్మాయి ఏంటి కొంచెం అటు ఇటుగా, అరే పర్లేదు పర్లేదు అన్నట్టు ఆ సెకండ్ హీరోయిన్ అని అలా ఫిక్స్ చేస్తారనుకుంటా. ఎందుకంటే ఈ సినిమాల్లో వీళ్ళు పర్ఫార్మెన్స్ కన్నా ఏడుపులే, ఆ ఏడుపులోంచి వచ్చే పర్ఫార్మెన్సే చాలా బ్యూటిఫుల్ చేస్తుంటారు అనమాట ఈ లేడీస్ అందరూ. సో అలా సెలక్షన్ జరుగుతుంటది. ఎవరికి పెద్ద ఏడుపు రోల్స్ కన్నా అంతకన్నా ఇంపార్టెంట్ రోల్స్ ఏం లేవన్నమాట. జస్ట్ అలా ఉన్నారు లేడీస్ అందరూ. మన తమను కూడా ఏమైనా ఈ సినిమాలో అసలు అదరగొట్టాడా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ లో వచ్చే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఒకటైనా ఏమిటి, అక్కడ ఏదో స్కంద అంటున్నారు, రామ్ అంటున్నారు, అదేదో అంటున్నారు, మొత్తానికి మార్గం వినపట్లేదేంటి అనేటట్టు ఆ స్పీకర్లోంచి సౌండ్ వస్తూ ఉంటది అనమాట. అది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుని ఆ ఓకే వెరీ గుడ్ జాబ్ మై తమన్ అని అలా వదిలేదనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్కంద గురించి సింపుల్ గా చెప్పాలంటే మన రామ్ ఒక డైలాగ్ చెప్తాడు కదా, ఇయ్యాలి పొయ్యాలి లోపలికి తొయ్యాలి అడ్డం వస్తే లేపాలి అని. ఆ డైలాగ్కి కొంచెం ఎక్స్టెన్షన్ ఈ సినిమా చూసేటప్పుడు ఇయ్యాలి పొయ్యాలి తొయ్యాలి అడ్డం వస్తే లేపాలి, సినిమా చూస్తున్నంతసేపు మన తలని గట్టిగా కొట్టుకోవాలి విత్ రోకాలి అన్నట్టు ఆ సినిమా ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇంకా వి విల్ వెయిట్ ఫర్ బోయపాటి అండ్ మన బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా నైనా. నా బొంద చిచ్చి ఐ షుడ్ నాట్ సే దాట్ ద స్కంద సినిమా ఇలాగ సమాప్తం చేసి 12 రాత్రి ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంత కష్టపడినందుకు మీరు ఆ సబ్స్క్రిప్షన్ ఏదో చేసేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను వెళ్తాను అనమాట. మై డియర్ బోయ ఈ సినిమా పాయా ఇంకేం చేస్తాం.